తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రభాస్. ఇక తనదైన స్టైల్లో మన జూనియర్ ఎన్టీఆర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా అంతా వైరల్గా మారుతున్నాయి. సో వివరాల్లోకి వెళ్తే, జూనియర్ ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెంబర్ 1 మూవీ అప్పట్లో మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చూసి ఏంటి ఈ హీరో ఇలా ఉన్నాడు అని అనుకున్నాడట. ఇక సినిమా తనకు నచ్చకపోవడంతో తనకు అలా అనిపించిందట. ఇక ఆ తర్వాత సింహాద్రి సినిమా చూసి ఎన్టీఆర్లా మనం చేయగలమా అనిపించేలా ఆ సినిమా ఉందని చెప్పుకొచ్చారు. అతని యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్స్ ఆ సినిమాలో అద్భుతంగా చెప్పాడు. ఆ టైంలో నా వర్షం మూవీ కూడా రిలీజ్ అయిందని చెప్పాడు. ఇక సింహాద్రి సినిమా చూసిన ప్రజలంతా హిట్, సూపర్ హిట్, సూపర్ డూపర్ హిట్ అనడంతో నాకు కూడా ఒకసారి భయం పుట్టుకొచ్చేసింది. అయితే ఆ తర్వాత నేను జూనియర్ ఎన్టీఆర్ గారిని స్వయంగా కలిసి మేమిద్దరం కలిసి నా వర్షం సినిమా చూసాము. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య సన్నిహితం పెరిగింది. ఇక ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాలన్నీ నేను ఖచ్చితంగా చూస్తాను. ఇక జూనియర్ ఎన్టీఆర్ గారి డ్యాన్స్ అన్న, జూనియర్ ఎన్టీఆర్ గారి చెప్పే డైలాగ్స్ కోసం నేను ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాను అని మన జూనియర్ ఎన్టీఆర్ గారిపై యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఆ వార్తలు ఇప్పుడు పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతుంది.